Good morning, friends. Welcome to today's Eenadu Telangana newspaper, 18th January 2020. Yapchi, Runala Peruto, Vidyardula Kuvala, Oka Klikuto Apulu, Apai Mukupindi Vasulu, Chapakinda Nirula, Vishasamskruti. Kendram Chesindi Gundusunna Patanala Kichina Pratyeka Nidula Vivaralu, Bajapa Velladi. మా తిరుగుబాటు అభ్యర్థులే విపక్షాలకు దిక్కయ్యారు. నేను కాబోయే ముఖ్యమంత్రి అన్నది వాస్తవం కాదు. ఇష్టాగోష్ఠిలో తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్. టన్ను రూపాయలు 2700. హైదరాబాదులో రూపాయలు 600 నుండి 700 వరకు పెంపు. రీచ్ల మూసివేత మేడారం జాతర నేపథ్యంలో పెరిగాయంటున్న విక్రయదారులు. అతిపెద్ద వార్తా స్రవంతి ఈటీవీ భారత్. ప్రశంసించిన యుఎస్ కౌన్సిల్ జనరల్ జోయల్ రిఫ్మన్ రామోజీ ఫిలిం సిటీ సందర్శన రామోజీరావుతో భేటీ. సరికొత్త వివాదం సాయి జన్మభూమి. నిర్భయ హంతకులకు మరణశిక్ష ఫిబ్రవరి 1. నింగిలోకి సగర్వంగా జీశాట్ 30. దిశా నిందితుల ఎన్కౌంటర్ ఎందుకు జరిగింది, అందుకు దారితీసిన పరిస్థితులు ఏమిటో పరిశీలించండి. విచారణ కమిషన్కు సుప్రీంకోర్టు విధి విధానాలు. తప్పు జరిగి ఉంటే అధికారులను బాధ్యులను చేయాలని ఆదేశం. రైళ్లలో అపరిశుభ్రత నీళ్ల సమస్య. దక్షిణ మధ్య రైల్వే వెల్లడి. మేధారం జాతర. జాతరలో తొలిసారి కృత్రిమ మేధ వినియోగం. వీడియో అనలిటిక్స్ విధానంతో రద్దీ నియంత్రణ. మహాకుంభమేళ తరహాలో పోలీస్ శాఖ ఏర్పాటు. మేడారం భక్తులకు సౌకర్యాలన్నీ కల్పించాలి సిఎస్ సోమేష్ కుమార్. సిబిఐ కోర్టులో జగన్ కు చుక్కెదురు. పెన్నా కేసులో హాజరైన సవిత ధర్మన. గుర్తింపు కార్డు ఉంటేనే అమరావతిలో తిరగల. పోలీసు కవాతు అవసరమేముంది. 144 సెక్షన్ కొనసాగింపుపై వివరణ ఇవ్వండి. ఏపీ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రశ్నలు సంధించిన హైకోర్టు. అంతిమ లక్ష్యం అమరావతి. సిఆర్డీఏ కార్యాలయానికి ర్యాలీగా వెళ్ళి అభ్యంతరాలు. ఏపీ ప్రభుత్వానికి పక్షవాతం. ఇది జాతీయ సీనియర్ జర్నలిస్టుల మాట. ట్విట్టర్లో వెల్లడించిన చంద్రబాబు. తిరుగు ప్రయాణంలో తిప్పలే. డబ్లింగ్ పనుల కోసం ట్రాఫిక్ బ్లాక్. భారీగా రద్దీ. మల్లింపు 188 రైళ్లపై ప్రభావం. పండుగ సమయంలో సరికాదంటున్న నిపుణులు. ప్రశ్న పత్రాల తుది పరిశీలనలను ప్రైవేట్ టీచర్లు. నిబంధనలకు విరుద్ధమంటున్న నిపుణులు. బలమున్న చోటనే బరిలోకి. సిపిఐ సిపిఎం తేజస్సులు వేర్వేరుగా పోటీల్లో. అభ్యర్థులు లేని చోట్ల పరస్పర మద్దతు.
మీ గెలుపు మా బాధ్యత. తెరాస అభ్యర్థుల కోసం శ్రమిస్తున్న మంత్రులు, కాంగ్రెస్ భాజపా ముఖ్య నేతలు ఎన్నికల క్షేత్రంలోనే వేడెక్కుతున్న పుర సంగ్రామం. మాకే అవకాశం ఇవ్వరు. మేయర్ చైర్పర్సన్ పదవుల వేట, మంత్రులు ఎమ్మెల్యేల వద్ద తెరాస నేతల పైరవీలు, ఇప్పటి నుంచే హైదరాబాద్, వరంగల్, ఖమ్మం పదవులపై దృష్టి. కేటీఆర్ వద్దకు కార్పొరేటర్లు క్యూ. సిఏఏకు రెఫరెండం కావాలి. వణికిస్తున్న కరోనా, చైనాలో వెలుగు చూసిన అంతు చిక్కని వైరస్, శ్వాసకోశ సంబంధిత ఆరోగ్యంపై పంజా, ఇప్పటికే ఇద్దరి మృత్యువాత. థాయిలాండ్, జపాన్లోనూ బాధితులు, అప్రమత్తమైన భారత్. తిరుమలలో గదుల కొరతపై దృష్టి. అధికారులకు కేటాయించే వాటిలో కోత, విధి విధానాలు రూపొందించిన తిట్టిదే. పందెంకోడి రిలయన్స్ రికార్డు స్థాయిలో నికర లాభం, రూపాయలు 11,640 కోట్లుగా నమోదు. ప్రైవేటు కంపెనీల్లో ఘనత, రిటైల్ టెలికాం వృద్ధే కారణం. నిరాశపరిచిన టీసీఎస్ అంచనాలకు దూరంగా అక్టోబర్ డిసెంబర్ ఫలితాలు, స్వల్పంగా పెరిగి రూపాయలు 8,118 కోట్లకు చేరిన లాభం. లెక్క సరి. 2వ వన్డేలో ఆసీస్పై భారత్ విజయం, మెరిసిన రాహుల్, ధవన్, కోహ్లీ. ఫైనల్లో సానియా జోడీ, హోంబర్ట్ అంతర్జాతీయ టెన్నిస్ టోర్నీ. జేఈఈ ప్రధాన పరీక్షల్లో దుమ్ములేపిన తెలుగు విద్యార్థులు. ఎడమ కాలువ లైనింగ్ వైపే మొగ్గు, దాంట్లోనే సాగర్ చివరి ఆయకట్టు రైతుకు నీరు, ఆ తర్వాతే ఎత్తిపోతల నిర్మాణాలపై దృష్టి. క్షేత్రస్థాయి పర్యటన అనంతరం విశ్రాంత ఇంజనీర్ల బృందం అంచనా. తొలుత నిరుద్యోగ రైతుల పట్టిక తేవాలి, ఆలస్యంగానైనా సిఏఏపై గెలుద్దాం.